Hello friends, welcome to Chalanara YouTube channel. Friends, series manam engineering mathematics 1 lo transformations of products and sums gurinchi telusukobothunnam. So ee topic paina problems manam solve cheyalante, so ikkada manaku ee chapter nunchi manam four formulas anedi by head cheyalsi untundi. So aa four formulas ni by head chesin tarvata, so vaatini use chesi vaati meeda problems anedi ela solve cheyalo ippudu nenu meeku cheppisthanu. So danikante mundu meeru ee formulas anedi telusukovalsi untundi. So aa formulas ento ippudu manam chuddam. So first one idi sin c plus sin d, and the second one is chessy sin c minus sin d, and third one is chessy sin c plus sin cos c plus cos d and cos c minus cos d. So if for formulas and the next kunitarvatamano, e topic pana and the transformations of products and sums pana problems on this also. So e topic pana manuku board exams in which and semester exams in which manuku mass 1 lo m 1 lo. So థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిలో మనకు ఖచ్చితంగా 5 మార్క్స్ అనేది అడుగుతారు. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ అనేది ఎలా డెరైవ్ చేస్తారు అంటే వీటి యొక్క ప్రూఫ్స్ ఎలా వచ్చింది అనేసి నా యొక్క నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేబీ ఇది సబ్జెక్ట్ స్టూడెంట్స్కి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ సెంటెన్స్ ఇచ్చే స్టూడెంట్స్ కోసం అయితే నేను నా యొక్క నెక్స్ట్ వీడియోలో వాటి గురించి ఈ ఫార్ములాస్ యొక్క డెరివేషన్ అండ్ వీటి యొక్క ప్రూఫ్స్ గురించి చెప్తాను. సో మీరు వరే ఒకండి, నేను నా యొక్క నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఇప్పుడు మనకు సెపరేట్ స్టూడెంట్స్కి అయితే మెయిన్గా ఈ ఫార్ములాస్ అండ్ వీటి యొక్క ఈ ఫార్ములాస్ యూజ్ చేసే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, సో ఇవి ఉంటే చాలు వాళ్ళకి. సో ఇప్పుడు నేను వాళ్ళని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. సో ఫార్ములాస్ తెలుసుకున్న తర్వాత ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సైన్ సి ప్లస్ సైన్ డి. సో దీని ఫార్ములా చూసుకున్నట్లయితే 2 sin C plus D by 2 into cos of C minus D by 2. సో ఇది ఫార్ములా సైన్ సి ప్లస్ సైన్ డికి, ఇది ఫార్ములా అనమాట. సో దీనికి డెడ్ ఆపోజిట్గా సైన్ సి మైనస్ సైన్ డి, అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది ఇక్కడ మైనస్ వచ్చింది. సో దీనికి ఫార్ములా ఏంటంటే 2 cos C plus D by 2 into sin of cos C minus D by 2. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి సో స్టార్టింగ్లో 2 sin వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 2 cos వచ్చింది స్టార్టింగ్. సో అంటే ఒకదానికి ఒకటి డెడ్ ఆపోజిట్ అనమాట. సో ఈ విధంగా మీరు కొంచెం ట్రిక్తో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, సో ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూసినట్టయితే cos C plus cos D. సో చూడండి, cos C ప్లస్ cos D ఫార్ములా ఏంటంటే 2 cos C plus D by 2 into cos of C minus D by 2. అంటే ఇక్కడ బోత్ టైం కూడా కాసే వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు సైన్ ఫార్ములాస్లో సైన్ కన్వర్షన్లో సైను అండ్ దాని తర్వాత మల్టిప్లికేషన్స్ ఆఫ్ కాస్ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాసే బోత్ టైమ్స్ కూడా వచ్చింది మల్టిప్లికేషన్స్తో. సో ఇప్పుడు మనం ఫార్ములా తెలుసుకున్నాం, దేనికంటే cos C ప్లస్ cos Dకి 2 cos C plus D by 2 into cos C minus D by 2. సో దీనికి డెడ్ ఆపోజిట్ ఫార్ములా cos C మైనస్ cos D ఈక్వల్స్ టు -2 sin C plus D by 2 into sin of C minus D by 2. సో దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఫార్ములా కూడా ఉంది, అంటే ఇక్కడ ముందు ఇక్కడ మైనస్ అనేటువంటి సైన్ని రిమూవ్ చేసినట్టయితే మనకు cos C minus cos Dకి ఫార్ములా 2 sin of C plus D by 2 into sin of D minus C by 2. అంటే ఇక్కడ ఈ టర్మ్ ఈ ఫ్యాక్టర్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్లో అంటే ప్లేస్ అనేది చేంజ్ అవ్వడం అనేది, ఫస్ట్ డి వచ్చింది తర్వాత సి వచ్చింది ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఫార్ములాని ఎప్పుడు తీసుకుంటాం, ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకుంటాం అనేది కూడా నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను. అంటే ఏం లేదు, అక్కడ వచ్చినటువంటి ప్రాబ్లమ్ను బట్టి మనం ఈ ఫార్ములా అనేది మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సమ్స్ గురించి వాటికి సంబంధించినటువంటి 4 ఫార్ములాస్ అనేది తెలుసుకుందాం. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ప్రాబ్లం అనేది ఈ విధంగా ఇస్తాడు అనమాట. సో క్వశ్చన్ ఏమనేసి అడుగుతాడంటే ప్రూవ్ దట్ అనేసి ఇస్తాడు. సో ప్రూవ్ దట్ అనేసి ఇచ్చిన తర్వాత ఈ విధంగా ప్రాబ్లం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ 2x బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ 2x ఈక్వల్స్ టు టెన్ ఆఫ్ 3x బై 2. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అనేసి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వైపు ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ ఈ టెన్ 3x బై 2కి ఈక్వల్ అనేసి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం
ప్రాబ్లమ్ ని గివెన్ గా రాసుకుందాం. సో గివెన్ ఈక్వల్స్ టు ప్రాబ్లమ్ అలాగే నోట్ డౌన్ చేసుకున్నాం అక్కడ. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ టూ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు టెన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ. సో దీంట్లో నుంచి మనకు ఇప్పుడు సో పైన చూసినటువంటి ఈ ప్రాబ్లమ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ టూ ఎక్స్, సో ఇది మనం చూసినట్లయితే మనకు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సమ్స్లో ఉన్నటువంటి ఫార్ములా ఏది వస్తుందంటే దీని రిలేటివ్గా సైన్ సి ప్లస్ సైన్ డి. సో ఆ ప్రాబ్లమ్నే ఇక్కడ కింద రాసుకున్నాం చూడండి. ఈ పైన ఉన్నటువంటి టర్మ్కి ఈ ఫార్ములా అనేది సరిపోతుంది చూడండి, సైన్ సి ప్లస్ సైన్ డి. సో దీనికి ఫార్ములా ఏంటి, టూ సైన్ సి ప్లస్ డి బై టూ కాస్త సి మైనస్ డి బై టూ. సో దీన్ని నేను ఈక్వేషన్ వన్ అంటే ఫార్ములా వన్గా తీసుకున్నాను పైన ఉన్నటువంటి న్యూమినేటర్లో ఉన్నటువంటి ఈ వాల్యూకి. సో డినామినేటర్లో ఉన్నటువంటి ఫార్మ్ ప్రాబ్లమ్ చూసినట్లయితే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ టూ ఎక్స్. సో దీన్ని చూస్తే మనకు కాస్ సి ప్లస్ కాస్ డి కాస్ డి అనేటువంటి ఫార్ములా ఫార్మేట్లు ఉంది కాబట్టి, సో దానికోసం నేను ఈ కాస్ సి ప్లస్ కాస్ డి అనేటువంటి ఫార్ములా నేను కన్సిడర్ చేసుకున్నాను. సో దీని ఫార్ములా చూసినట్టయితే టూ కాస్ సి ప్లస్ డి బై టూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ, అంటే దీనిని సెకండ్ ఫార్ములా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ప్రకారం సో ఈ ఫార్ములాస్ని ఫార్మేట్ చేద్దాం, అంటే ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం ఎలా ఉందో సో ఈ ఈక్వేషన్ ప్లేస్లో ఈ ప్రాబ్లం ప్లేస్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ డినామినేటర్ ప్లేస్లో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఏ విధంగా వస్తుందో చూడండి. సో టూ సైన్ సి ప్లస్ డి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ బై టూ కాస్ సి ప్లస్ డి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ. సో ఇక్కడ మనకు సి అండ్ డి అనేటువంటి వాల్యూని మనం ఎలా తీసుకుంటామంటే, సో ఇక్కడ ప్రాబ్లమ్ చూడండి, సిని ఎక్స్గా తీసుకుంటాం డిని టూ ఎక్స్గా తీసుకుంటాం. సో దాన్ని నేను ఇక్కడ పక్కన రాసిపెట్టున్నాను చూడండి, హియర్ అనేసి రాసిపెట్టుంటాను. సో హియర్ ఎక్స్ ఈక్వల్స్ టు సి టూ ఎక్స్ ఈక్వల్స్ టు డి, అంటే డి ప్లస్లో టూ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సి ప్లస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాస్ని ఇక్కడ ప్రాబ్లం పైన ఉన్నటువంటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేశాను అనమాట, ఈ ఫార్ములా వన్ అండ్ టూని. సో ఇప్పుడు మనం ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఈ సి వాల్యూ అండ్ డి వాల్యూస్ని ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఏ విధంగా వస్తుందంటే, ఇక్కడ టూ సైన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ బై టూ బై టూ కాస్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ బై టూ ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ బై టూ. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ఎక్స్ అండ్ ఈ సి అండ్ డి వాల్యూస్ని ఎక్స్ అండ్ టూ ఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేద్దాం. సో టూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్, సో ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఎంత త్రీ ఎక్స్, సో దాన్ని నేను ఇక్కడ త్రీ ఎక్స్గా రాసుకోవడం జరిగింది. అండ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై టూ రావడం జరుగుతుంది. సో దాన్ని నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇక్కడ డినామినేటర్లో చూసుకున్నట్టయితే టూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అనేసి ఉంది. సో ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ బై టూ, అండ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ బై టూ అంటే మైనస్ ఎక్స్ బై టూ, కాస్ ఆఫ్ మైనస్ కాస్ బై ఎక్స్ బై టూ. సో ఇవన్నీ యాడ్ సింప్లిఫై చేసినట్లయితే మనకు, సో ఇక్కడ చూడండి న్యూమినేటర్ అండ్ డినామినేటర్ కామన్గా న్యూమెరికల్ వాల్యూ టూ అనేది ఉంది. సో ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్కి మల్టిప్లికేషన్ అయినటువంటి కాస్ వచ్చేసి న్యూమినేటర్ అండ్ డినామినేటర్ బోత్ కూడా ఈక్వల్ ఉంది, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై టూ అండ్ డినామినేటర్ కూడా కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ అనేసి ఉంది. సో ఇక్కడ ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయినట్లయితే మనకు మిగిలేది సైన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ అండ్ కాస్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ. సో ఇవి రెండింటిని కింద నేను అలాగే నోట్ డౌన్ చేసుకున్నాను, ఏంటంటే సైన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ అండ్ కాస్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ట్రిగ్నోమెట్రీకి ఒక స్టాండర్డ్ ఫార్ములాస్ అనేసి కొన్ని ఉంటాయి. సో అవేంటంటే సైన్ థీటా బై కాస్ థీటా ఫార్ములా ఏంటంటే అనేసి రాసుకుంటాం స్టాండర్డ్ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రిక్లో, టాన్ థీటా అనేసి రాసుకుంటాం. సో ఆ టాన్ థీటానే ఇక్కడ సైన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ అండ్ కాస్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు టాన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ అనేసి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సైన్ బై కాస్కి నేను ఇక్కడ టాన్ అనేసి రాసుకుంటాను. సో ఇక్కడ టాన్ అనేసి రాసుకుంటే ఇక్కడ థీటా ప్లేస్లో మనకి త్రీ ఎక్స్ బై టూ అనేసి ఉంది కదా, సో దాన్ని ఇక్కడ థీటా ప్లేస్లో త్రీ ఎక్స్ బై టూ అనేసి రాసుకోవడం జరిగింది. సో దేర్ఫోర్ ఫైనలీ మనకు ఇప్పుడు ఎల్హెచ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ అనేసి ప్రూవ్ చేసామన్నమాట. సో చూడండి ఎల్హెచ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అంటే మనకు ప్రాబ్లంలో ఏమనేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో చూడండి ప్రాబ్లం చూపిస్తాను, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ టూ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ కాస్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు టెన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ. సో ఈ విధంగా ప్రూవ్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఆన్సర్లో వచ్చేసి ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. సో చూడండి చూపిస్తాను, సో సైన్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ బై కాస్ ఆఫ్ త్రీ ఎక్స్ బై టూ
ఈక్వల్స్ టు టెన్ ఆఫ్ 3x/2. సో మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేసేసాం అనమాట ఎల్హెచ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సమ్స్లో ఆ ఫార్ములాస్ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ అయితే ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఏదైనా అర్థం కానటువంటి విషయం టాపిక్స్ అండ్ టర్మ్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్ ద్వారా అడగండి. అండ్ అలాగే ఈ ఎలాంటి టాపిక్స్ అండ్ సబ్జెక్ట్స్ ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కింద టాపిక్లో అడగండి. అప్పుడైనా మీకు ఇంకా ఏ టాపిక్ కావాలో నాకు తెలుస్తుంది. అప్పుడైనా మీకు కావాల్సినటువంటి టాపిక్ని వీడియో అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా షేర్ చేసుకోనండి. అండ్ అలాగే ఇంతవరకు మీరు కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనబడిన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. సో ఫ్రెండ్స్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.